హాయ్ ఫ్రెండ్స్, వెదర్ లైవ్ అప్డేట్స్. ఏపీ రైన్స్, ఏపీ ప్రజలకు అలర్ట్. 13 వరకు అతి భారీ వర్షాలు. ఇక టాపిక్ లోకి వెళ్ళి కంప్లీట్ లైవ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈ నెల 13వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా, విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాలలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. తీరంలో గంటకు 45 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అన్ని మండలాల్లో లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. అలాగే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా చేశామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే కోరారు. ఈ విధంగా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా షేర్ చేశారు. 0867225 2572. ఐ రిపీట్, 0867225 2572. ఈ విధంగా మనకి ఏపీలో మనకి 13 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని చెప్పి అయితే వెల్లడించారు. సో ఇదండి 2 తెలుగు రాష్ట్రాల కంప్లీట్ లైవ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు. అండ్ వెంటనే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.